వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఆసియా ఖండంలోని అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీకి కొత్త సంవత్సరంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2 నెలల్లోనే 37,000 కోట్ల సంపాదనను నష్టపోయారాయన. ఇందులోనూ ఎక్కువ భాగం లాస్ గడిచిన 15 రోజుల్లోనే జరిగింది. ఈ అపర కుబేరుడిని చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారీగా దెబ్బకొట్టిందని మార్కెట్ వర్గాల సమాచారం. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సంపద 2020 న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికీ 4.12 లక్షల కోట్లుగా ఉండేది. కానీ 2019 డిసెంబర్ చివరిలో చైనా వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ కొద్ది రోజులకే ప్రపంచం మొత్తాన్ని వణికించేసింది. సంక్రాంతి సమయానికి కొత్త వైరస్ పలు దేశాలకు పాకింది. గ్లోబల్గా ఎకానమీ స్లో డౌన్ నడుస్తున్న ఇదే సమయంలో చైనాలో అన్ని పరిశ్రమలు ఒక్కసారిగా దాదాపు మూతపడిన పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్లలో వణుకు మొదలైంది. దీంతో ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు తమ స్టాక్ హల్డింగ్స్ను గంపగుత్తగా అమ్మకానికి దిగారు. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్ల పతనం శుక్రవారం కూడా కనిపించింది. 10 లక్షల కోట్ల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. మార్కెట్ రిస్క్ భయంతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు 100,000 కోట్ల సంపదను నష్టపోయారని, దీంతో గడిచిన 2 నెలల్లో రిలయన్స్ ఏకంగా 11% సంపదను నష్టపోయిందని చెప్పింది. కరోనా ఎఫెక్ట్తో భారీగా దెబ్బపడిందని, 37,000 కోట్లు నష్టపోయి 3.48 లక్షల కోట్ల సంపద మిగిలింది.